నమస్తే అండి, నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి. నేను సీనియర్ హోమియో డాక్టర్గా మెడి9 హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఈరోజు మనం సొరియాసిస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది ఒక చర్మ వ్యాధి. జనరల్గా వ్యాధి ఏంటంటే రెండు రకాలుగా చూసుకోవచ్చు. ఒకటి శరీరాన్ని ఇబ్బంది పెడుతుంది, అంటే జాయింట్ పెయిన్స్ అనుకోండి, నొప్పి రావడము మనిషిని చాలా ఇబ్బంది పెడుతుంది. కానీ సొరియాసిస్ అట్లా కాదు, ఇది మనసును బాధ పెడుతుంది, ఇది మానసిక క్షోభను కలిగిస్తుంది. ఎందుకంటే ఎటువంటి నొప్పులు ఉండవు, జ్వరం రాదు, మనిషికి ఇబ్బంది కలిగించదు, కానీ మనసుకు ఇబ్బంది కలిగిస్తుంది. 10 మందిలో కలవాలన్నా, తర్వాత అతనికే అతను ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇవ్వాలన్న, అంటే ఏదన్నా ఫ్రీగా మాట్లాడలేకపోవడం సొసైటీలో, ఎందుకంటే అవన్నీ పొట్టు రాలడము, మన పుండ్లు పుండ్లుగా ఉన్నట్లుగా బయటకు కనిపించడము, ఒక రంగు చూడడానికి అంత కరెక్ట్గా అనిపించదు అనమాట. అంటే ఎదుటి వ్యక్తులు తొందరగా ఫీల్ అవుతారనే భావంతో వీళ్ళు తిరగాల్సి వస్తుంది 10 మందిలో. సో ఇది మానసిక క్షోభను కలిగిస్తుంటుంది. ఈ జబ్బు ఈ రెండు రకాలుగా, ఒకటి శారీరక బాధలు, రెండోది మానసిక క్షోభ. ఈ రెండు రకాలుగా మనం తీసుకుంటే ఈ మానసిక క్షోభ అనేది చాలా విపరీతమైనది, బయటకు కనిపించదు కానీ మనిషి లోపల లోపల చాలా ఇబ్బంది పడుతుంటాడు. అలాంటిదే ఈ సొరియాసిస్ అనే వ్యాధి. ఇది ఎందుకు వస్తుందంటే ఇది కరెక్ట్గా రీజన్ లేదు ఇంతవరకు. ఇది ఆటోఇమ్యూన్ డిజార్డర్ అంటాం దీన్ని. అంటే మన శరీరంలో తెలియకుండా ఫైటింగ్ జరగడం, మన సెల్స్లో దూరిపోయి అది దానికి ఏదే శత్రువుగా భావించి నాశనం చేయడం, అంటే రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం. ఇది కొన్నిటికి కొంతమంది అనాలిసిస్ ప్రకారం మనకు స్ట్రెస్ ఎక్కువైనప్పుడు, అంటే మనసులో ఎక్కువ స్ట్రెస్ కలిగినప్పుడు, ఒక జాబ్ స్ట్రెస్ కానివ్వండి, ఏదైనా ఫైనాన్షియల్ స్ట్రెస్ లేదా ఫ్యామిలీ స్ట్రెస్, ఇలాంటివి ఏదో ఒక రకమైన స్ట్రెస్ కలగడం వల్ల ఇలాంటి జబ్బులు వస్తాయని ఒక స్టడీనే చెప్పింది. సో ఇది వచ్చినప్పుడు ఎలా చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని మనం తెలుసుకున్నాం. ఈ సొరియాసిస్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో మనకు ముఖ్యమైనవి ఈ పస్టులార్ సొరియాసిస్, తర్వాత నెమ్యులార్ సొరియాసిస్, తర్వాత సొరియాసిస్ టైప్, ఇది ఎరిథ్రో టైప్ సొరియాసిస్, అంటే రెడ్డిష్గా ఉండడం ఒళ్ళంతా కూడా, ఇది ఒక రకమైన అంత కలర్ రెడ్ కలర్ పూసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది, అదొక టైప్ ఆఫ్ సొరియాసిస్. జనరల్గా కామన్గా వచ్చే సొరియాసిస్ మనకు ఈ పొట్టు లేయడం, అంటే దద్దుల్లోకి బ్లాక్గా స్పార్స్ రావడం, దానిపైన వైట్ స్కేల్స్ సిల్వర్ స్కేల్స్ మాదిరిగా పొట్టులు లేయడం. కొంతమంది దీనికి తలలో వచ్చింది కొన్ని స్కాల్ప్ సొరియాసిస్ అంటారు. ఈ స్కాల్ప్ సొరియాసిస్ చాలామంది డాండ్రఫ్ అని భ్రమలో ఉంటారు, అది పొట్టు రాలిపోతుంది, డాండ్రఫ్ కూడా వస్తుంది, డాండ్రఫ్ అనుకునే ఉంటారు చాలామంది. అది డాక్టర్ని మీరు కన్సల్ట్ అయితే అన్ని టెస్టులు చేసి అది సొరియాసిసా లేదా డాండ్రఫ్ అనేది క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్లా సొరియాసిస్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే, ముందుగా మానసిక ప్రశాంతత అలవాటు చేసుకోవాలి, వాకింగ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండాలి, తర్వాత వెజిటబుల్స్, సూప్స్ ఇలాంటివి ఎక్కువగా ప్రిఫర్ చేయాలి, తర్వాత నిద్ర, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నిద్ర వచ్చే మార్గం చూసుకోవాలి, స్ట్రెస్కు దూరంగా ఉండాలి. రెండోది స్మోకింగ్, ఆల్కహాల్ ఇట్లాంటివి ఉంటే అవాయిడ్ చేయడం, ట్రీట్మెంట్లో భాగంగా అంటే తొందరగా కవర్ కావడానికి వీలవుతుంది. ఇది ఒక్కొక్కసారి ఇయర్లో 1-2 నెలలు సంవత్సరంలో ఫ్లేరప్ కావడం అంటారు అనమాట. అంటే 10 నెలలు బాగున్నటువంటి మళ్ళీ 2 నెలలు ఎక్కువైపోతుంది, అది పెరిగిందా తగ్గిందా అనేది కన్ఫ్యూజన్ అనేది పేషెంట్కి వస్తుంటుంది. కానీ అట్లా సైకిల్స్ 2-3 ఏళ్ళకి ఒకసారి అట్లా ఫ్లేరప్ కావడం, మళ్ళీ తగ్గిపోవడం, అందుకే ఇది లాంగ్ లాస్టింగ్ డిసీజ్ అంట. అది ఒకసారి 3-5 ఇయర్స్ కూడా పట్టవచ్చు. కానీ ఇక్కడ కావాల్సిన పేషెంట్ ఓపిక, నమ్మకం, ఈ రెండు ఉన్నప్పుడు ట్రీట్మెంట్ అనేది ప్రాపర్ వేలో పోతుంది. దీంట్లో మనకు హోమియోపతి చెప్పుకోదగ్గ మందులు ఉన్నాయి. మిగతా సిస్టమ్స్తో పోలిస్తే హోమియోపతి ప్రిఫరెన్స్ చాలామంది పేషెంట్స్ ఇస్తున్నారు, అలాగే రిజల్ట్ కూడా వస్తున్నారు. సో సొరియాసిస్ అనగానే మనకు హోమియోపతి వైద్యం గుర్తుకొస్తుంది. ఇట్లా ఒక రిజల్ట్ తీసుకొని చూసుకుంటే రూట్ కాజ్ అనేది క్లియర్ అవుతుంది. అది జెంటికల్గా కాకుండా, తర్వాత ఒకరే మనకు ఒకరు లేదా బాడీలోనే తయారవుతుంటుంది కొంతమంది. ఈ రీసెంట్గా కొన్ని కేసెస్ వచ్చినాయి, ఫ్యామిలీలో 3-4 ఉంటే అందరికీ సొరియాసిస్ ఉంది, అంటే వాళ్ళ పేరెంట్స్, మళ్ళీ వాళ్ళ పేరెంట్స్, తర్వాత ఈ 3 జనరేషన్స్లో కంటిన్యూటీ అవుతూనే ఉంది. ఇది సేమ్ ఎవరో ఫ్యామిలీలో ఉందా అని అడిగితే వెంటనే మా తాతకుందనో లేదంటే మా అమ్మమ్మకుందనో నాన్నకుందనో ఇట్లా చెప్పుకుంటూ వస్తారు అన్నమాట. సో ఇది వంశపారంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, మంచి ఆహారం అలవాట్లు, అంటే లైఫ్ స్టైల్ మార్చుకోవడం, రెండోది మానసిక ప్రశాంతత, యోగా మెడిటేషన్ చేయడం, మూడోది వచ్చేసి హోమియో మందులు వాడుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, స్కేల్స్ తగ్గిపోతాయి, ఇచ్చింగ్ తగ్గిపోతుంది, గ్రాడ్యువల్గా కూడా హీల్ అయిపోతాయి,
మళ్ళీ ఫ్లేర్ అప్ కాకుండా అదే మెయింటెనెన్స్ చేసుకుంటూ సాత్విక ఆహారం తీసుకోవాలి. సాల్ట్ ఇలాంటివి లిమిటెడ్గా తీసుకోవడం మంచిది ఇచ్చింగ్ కంట్రోల్ కావడానికి. తర్వాత మజ్జిగ, ఆకుకూరలు, కీర ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల బాడీకి కావాల్సిన పోషక విలువలు అంటే విటమిన్స్తో పాటు కొన్ని రకాలైన ప్రోటీన్స్ ఇవి కూడా అందుబాటులో ఉంటాయి అన్నమాట. మనం తీసుకున్న ఫుడ్లో లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఇవన్నీ చేయడం వల్ల మనకు సోరియాసిస్ అనేది చాలా ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. రెండోది మనము హోమియోపతి మందులు అని చెప్పుకున్నాం. మనకు దీంట్లో మనకు ముఖ్యమైనది కేవలం మందులు ఉంటేనే సరిపోదు, సీనియర్ డాక్టర్స్ అంటే మంచి అనుభవం ఉన్న డాక్టర్లు, అన్ని రకాల సోరియాసిస్ చూసిన వాళ్ళు, ఇది సోరియాటిక్ ఆర్థరైటిస్ కానీ, పస్చులర్ సోరియాసిస్ కానీ, నమ్ములార్ సోరియాసిస్ ఇట్లా రకరకాల సోరియాసిస్ చూసిన వాళ్ళకు ఇది చాలా ఈజీగా ఉంటుంది. పేషెంట్ అనాలిసిస్ చేయడం, ఎటువంటి మందులు ఇవ్వాలా, ఎంత డోసులు ఇవ్వాలా, ఇవి మంచి అనుభవమైన డాక్టర్ నిర్ణయించడం జరుగుతుంది. సో మీకు దగ్గరలో ఉన్న మెడి9లో సంప్రదించవచ్చు, లేదా సీనియర్ డాక్టర్స్ కన్సల్ట్ అయ్యి వాళ్ళ అడ్వైజెస్ తీసుకోవడం. వాళ్ళు మీకు టిప్స్ చెప్తారు ఏ విధంగా ఉండాలా, లైఫ్ స్టైల్ ఎట్లుండాలా, ఏం తినాలా, ఏమేమి తినకూడదు, తర్వాత ఏ మందులు అనేది వీళ్ళు క్లాసిఫై చేసి మీకు మందులు ఇవ్వడం జరుగుతుంది. సో మనకు జనరల్గా ఈ ఆర్సెనిక్ ఆల్బం కానీ, ఆర్సెనికం సల్ఫర్ ఫ్లేవం, తర్వాత మెరకడం రోడ్డం, కొన్ని స్వెల్లింగ్ ఎక్కువ ఉందనుకోండి అది కూడా కొంతవరకు పెరుగుతుంది. సల్ఫర్ కొంతమంది గ్రాఫైటిస్, ఇంకొంతమంది అల్యూమిన, ఇట్లా రకరకాల చాలా మందులు ఉన్నాయి. వాటి షేప్, సైజు, లొకేషన్ వీటిని బట్టి కూడా మందులు మార్చుకోవాల్సి ఉంటుంది. సో మీకు తోడుగా మెడి9 ఎప్పుడు ఉంటుంది. ఇలాంటి వాళ్ళు బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు మేము ఇచ్చిన నెంబర్కు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని డాక్టర్ని సంప్రదించండి, మీకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.